నమస్కారం శ్రవణ్ గారు జై శ్రీరామ్ శ్రవణ్ గారు మామూలుగా శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారని మనకు తెలుసు అందరికీ తెలుసు పురాణాలు మీద అవగాహన ఉన్న వారికి ఎవరికైనా తెలుసు దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం నేను అవతారాలు ఎత్తుతూనే ఉంటానని చెప్పాడు కాబట్టి మరి ఒక్క అవతారం మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం ఇలా 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 ఎందుకు అంటే ఆ స్వామి మహావిష్ణువు ఒకే అవతారం ఎత్తి మళ్ళీ మరీ వచ్చే మళ్ళీ అదే అవతారం ఎత్తవచ్చు కదా అంటే ఇందులో ఏమైనా నిగూఢ రహస్యం ఉందా దాని గురించి తెలియజేయండి జై శ్రీరామ్ చాలా మంచి ప్రశ్న అండి యాక్చువల్గా ఇందులో ఉన్నది ఏంటంటే ఫస్ట్ మనకి దశావతారాలు వచ్చేది మత్స్యావతారం మత్స్యావతారం అంటే చేప చేప నీళ్ళల్లో ఉంటుంది నీళ్ళల్లో మాత్రమే బతకగలుగుతుంది మొదటి అవతారం అది ఆ తర్వాత వచ్చేది కూర్మా అవతారం అంటే తాబేలు నీళ్లలో కూడా ఉంటుంది బయట కూడా ఉంటుంది అంటే ఒక ట్రాన్స్ఫామ్ అవుతుంది పరిణితి చెందుతుంది దాని తర్వాత వచ్చేది వరాహ అవతారం అంటే జంతువు కంప్లీట్ జంతువు నీళ్ళలో వెళ్ళలేదు ఎక్కువసేపు నీళ్ళలో ఉండలేదు భూమి మీద మాత్రమే ఉంటుంది ఆ తర్వాత వచ్చేది నరసింహ అవతారం హాఫ్ మనిషి హాఫ్ మృగం ట్రాన్స్ఫామ్ అవుతుంది మెల్లగా మనిషిలాగా మారుతుంది అక్కడ ఉగ్రమైన నరసింహ ఆ సింహం ఎట్లయితే ఉగ్రంగా ఉంటుందో ఆ అవతారం దాని తర్వాత వచ్చేది వామనవతారం పొట్టిగా మరుగుజ్జు కంప్లీట్గా మానవతారమే కాకపోతే మరో గుజ్జుగా చిన్నగా మూడు అడుగులు ఉన్న చిన్నగా ఉన్నాడు దాని తర్వాత వచ్చేది పరశురామ అవతారం మనిషి పెద్దగా అయిపోయినారు బలిష్టంగా ఉన్నారు కానీ విచక్షణ లేదు ఉద్రేకంతో ప్రవర్తిస్తున్నాడు ఆ తర్వాత వచ్చేది శ్రీరామ అవతారం ధర్మం ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎలా అందరినీ చూసుకోవాలి మనిషి జన్మ ఎత్తిన తర్వాత నడవడి ఎలా ఉండాలని చెప్పింది శ్రీరామావతారం తర్వాత వచ్చేది శ్రీకృష్ణ అవతారం మనిషి ఇక్కడ వరకు శ్రీరామ అవతారం వరకు కంప్లీట్గా అంటే పరిణితి చెందిన మనిషిలాగా అయిపోయి శ్రీకృష్ణ అవతారంకి వచ్చేసరికి ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి పరమ పదించడానికి అంటే జ్ఞానం తెలుసుకోవడానికి ఆత్మయే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి ఆత్మ శాశ్వతమైనది శరీరం శాశ్వతమైనది కాదు అని చెప్పి గీతలో శ్రీకృష్ణ చెప్పి మనకి చాలా మంచి ఒక పెద్ద ఒక మంచి గ్రంథాన్ని మనకు ఇచ్చినాడు భగవంత చెప్పినా కూడా వినకపోతే వచ్చేది కలికి అవతారం ప్రళయం వస్తుంది అనమాట అందుకే ఎట్లయితే అవతారం ట్రాన్స్ఫార్మ్ అవి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూనే ఈ పరిణితి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఇలా మారి ఇట్లా వచ్చింది అని స్వామి అవతారాలు ఎత్తి మనకి చూపించారు ఆహా అంటే ఇందులో ఏమో నిగూఢమైన ఏమైనా మర్మం ఏమైనా ఉందా అంటే ఇప్పుడు మామూలుగా దశావతారాల్లో ఒక్కొక్క అవతారానికి ఆ యుగ లక్షణాలను బట్టి ఆ అవతారం ఎత్తి ఆ యుగ సమాప్తి చేసుకుంటున్నాడు మళ్ళీ తిరిగి మళ్ళీ దుష్ట శిక్షణ చేయడానికి మరో అవతారాన్ని ఎత్తున్నాడు ఇంకేమన్నా ఫ్యూచర్లో ఇప్పుడు ఈ కలియుగ అంతర అనంతరం ఏమన్నా ఇంకా ఏమో అవతారాలు ఉన్నాయా చూడండి ఇట్లా దశావతారం బౌద్ధ బౌద్ధ అవత బౌద్ధ కూడా ఉంది కదా కలికి బౌద్ధ మరి ఆ బౌద్ధ ఎందుకు ఎక్కువ ప్రస్తావనలోకి రావట్లేదు బౌద్ధ అంటే ఇప్పుడు బుద్ధ అవతారం అంటారు అంటే బుద్ధుడు అంటే మనకి ఇప్పుడున్న గౌతమ బుద్ధుడు కాదండి బుద్ధావతారం అనేది శ్రీ మహావిష్ణువుది ఒక సపరేట్ అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అది బుద్ధుడు బౌద్ధ మతం ఇది వేరు మనకున్న బౌద్ధ అవతారం విష్ణుమూర్తి ఉన్న విష్ణుమూర్తి వచ్చిన అవతారం కూడా బౌద్ధ అవతారం కానీ అది ప్రాచుర్యం పొందలేదు పెద్దగా ఎక్కడ కూడా కనిపించదు ఎందుకంటే అందులో ఏ విధమైన మనకి అందులో అందులోదే కదా బుద్ధం శరణం గచ్చా మీ సంఘం శరణం గచ్చాము అవన్నీ అందులోనే ఇది ఎక్కువ ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటిది ఇప్పుడు చైనాకి వెళ్ళింది అన్నట్టు అంటే మన దేశంలోనే పుట్టింది సిద్ధార్థుడి వల్లనే కదా సిద్ధార్థుని వాళ్ళ చైనా చైనాకి వెళ్ళడం కాదండి ఇప్పుడు భూమండలం అంటాం భూమి మొత్తం ఒకటే భూమి భూమండలం అంతర్భాగమే చైనా భూమండలాన్ని శ్రీరాముడు పరిపాలించాడు భారతదేశంలో అయోధ్య లక్నో అని అంటాం లక్ష్మణ్ పరిపాలించింది ఉత్తరప్రదేశ్ అట్లా కుషుడు పరిపాలించింది లవుడు పరిపాలించింది కూడా ఉన్నాయి అట్లా ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం దాని పేరు ఆఫ్ఘనిస్తాన్ నిజానికి దాని పేరు ఉంటుంది తెలుసా ఉపగణ స్థానము ఉపగణ స్థానము ఉపగణ స్థానము అంటాము ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉపగణ స్థానం అంటే ఏంటంటే అడిషనల్ ఫోర్స్ ఒక ఆర్మీ ఉంటుంది సైన్యం ఉంటుంది ఈ సైన్యం కాకుండా ఎక్కడైనా అడిషనల్ ఫోర్స్ ఉంటుంది కదా ఆ అడిషనల్ ఫోర్స్ ఉండే ప్లేస్ అనమాట అది ఉపగణ స్థానము అంటారు దాన్ని ఆఫ్ఘనిస్తాన్ అని మార్చినారు అన్ని మందాకి నిన్నది కావచ్చు మీకు ఆ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యలో ఈ చిత్రకూట పర్వతం ఉంటుంది ఇవన్నీ మన భారతదేశంలోనే కానీ ప్రపంచం మొత్తం అంటున్నారు మీరు భారతదేశంలోనే ఉంటుంది కానీ ఇక్కడ రాముడు పరిపాలించింది మొత్తం భూమండలాన్న లేకుంటే భారతదేశాన్న మొత్తం భూమండలాన్ని ఈజిప్ట్కి వెళ్ళండి అక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన అవదేశాలు బయటపడతాయి ఇంకెక్కడ మరి ఇప్పుడు ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద ఆలయం ఎక్కడుందండి బాలిలో ఉంది ఇండోనేషియాలో ఎందుకు అది మన ఇండోనేషియా అంటే ఏంటండి ఇస్లాం కంట్రీ అది కంప్లీట్ నైంటీ పర్సెంట్ ముస్లింస్ ఉండే కంట్రీ అది ఇండోనేషియా ఇస్లాం ఇండోనేషియా మన మలేషియా మలేషియా ఇండోనేషియాలో ఏ దేవుడు అండి అక్కడ ఉన్న దేవాలయం మన విష్ణుమూర్తి ఇక్కడ ఇది చాలా పెద్దది అదే ఇండోనే బాలి అంటారు అంటే ఇండోనేషియా యొక్క రాజధాని అది ఆ బాలిలో అంత పెద్ద దేవాలయం ఎక్కడ ఉండాలి మీరు అన్నట్టు ఇక్కడ భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినీళ్ళు భారతదేశమే ఓకే కానీ ఇక్కడ పెద్ద దేవాలయం ఉండాలి కదా మరి అక్కడ ఎందుకుంది ఈ చరిత్ర ఏం చెప్తుంది అంటే భూమండలం మొత్తంలో మీరు ఎక్కడ తీసినా అక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు అవశేషాలు ఖచ్చితంగా బయటపడతాయి పడి ఉండి ఉంటాయి కానీ ఇప్పుడున్న ప్రపంచంలో గత గత వంద రెండు వందల సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని తొక్కేయాలని చూస్తూ పడి ఉన్నది కూడా దాన్ని వాళ్ళు వేరే దానికి ఇక్కడ వాళ్ళకి రాకుండా చేస్తున్నారు మనం వెళ్ళి చూడలేం కదా అసలు ఎందుకు అసలు ఈ ఈ భారతదేశం ఎందుకు ఇంత పవిత్రమైనది మీకు ఒక స్టోరీ సనత్ కుమారులు సనత్ అని నలుగురు మహర్షులు వాళ్ళు ఉండడానికి చిన్న ఎప్పుడు చిన్న ఉంటారు వాళ్ళు మహాజ్ఞానులు వాళ్ళు వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసి మేము తపస్సు చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అని అడిగితే ఆయన నైమిషారణ్యానికి వెళ్ళండి అంటాడు నైమిషారణ్యం అంటే ఎక్కడుంది అని అడుగుతారు అర రేగి పళ్ళు ఉంటాయి కదా ఆ రేగి పళ్ళు ఎక్ ఎక్కడైతే ఎక్కువ దొరుకుతాయో అదే నైమిషారణ్యం మీకు అది క్లూ ఇస్తున్నా వెళ్ళండి అని చెప్తారు ఆ రేగి పళ్ళు ఎక్కడ పండేది భారతదేశం నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్ అది మనకి ఇక్కడ అది కేంద్రంగా చేసుకొని భారతదేశం మొత్తం నైమిషారణ్యం భారతదేశం మొత్తం కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెప్పాడు వాళ్ళు వచ్చి ఇక్కడ తపస్సు చేస్తున్నారు కాబట్టి ఈ భూమికి అంత ప్రాశస్తయం చాలా చక్కగా వివరించారు శ్రవణ్ గారు ధన్యవాదాలు జై శ్రీరామ్